అని తెలిసొచ్చేలా చేస్తాను. ఈ తల్లి ప్రేమ రకాల ముందు ఏ రక్త సంబంధము సాటిరాదమ్మా. బాబు బాబు అయ్యా అమ్మ అయ్యో అయిపోయాను రే అయిపోయాను రా నాయన. అమ్మా అయినా ఇదేం దరిద్రం అంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు పెట్టుకొని ఏ కారో కొనుక్కోవచ్చుగా. కాస్త ఆపుతావా, ఈ సైకిల్ మీద వెళ్ళడం మా తరతరాల వంశాచారం. నా గ్రహచారం, ఏ జన్మలో ఏ పాపం చేస్తున్నాను నాకు ఈ కర్మ పట్టింది. ఆనందం ఒకసారి పడ్డాపు. ఎందుకు సార్? చాపలో ఉన్న మాజీ లెవర్ ఉంది, ఒకసారి పలకరించి వస్తాను. మాజీ లెవర్ సుబ్బులు. అవును నేనే సుబ్బులు. అవును నీకు పెళ్లి అయిపోయింది విన్నాను. అవును మా వాళ్ళు బలవంతంగా నాకు పెళ్లి చేశారు, కానీ పెళ్ళైన మూడో రోజే మా వారు కొంప తీసిపోయారా. చచా పారిపోయారు నాకు ఫుడ్ పెట్టలేక. నిన్ను కట్టుకున్న తర్వాత వాడు పారిపోక ఇంకెక్కడ ఉంటాడే. బందర్ లడ్డూలా ఉండేదానివి, బల్లి గుడ్లా అయిపోయాయి సుబ్బులు. ఏం చేయను, అంత నా కర్మ. అలా అనకు సుబ్బులు. అవును నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? దోమలగూడ. దోమలగూడనా? నేను అక్కడికే దా, నా బండి లిఫ్ట్ ఇస్తాను. ఆనందం శ్రీ సుబ్బులు నా ఎక్సల్ ఎవరు. మీ ఇద్దరు ఎంత బాగున్నారు సార్, పక్క పక్కన నిలబడితే పాపి కొండలతో ఉన్నారు. సరే సరే సుబ్బులు కూడా దోమలు కూడా వస్తానంటుంది, బస్సులో వెళ్ళాం ఎందుకు, నేను లిఫ్ట్ ఇస్తాను అని చెప్పా. ఎక్కు సుబ్బులు. ఈవిడ కూడా ఈ సైకిల్ మీద ఎక్కి కూర్చుంటుందండి, దోమలు కూడా తీసుకెళ్లాలా? మీరు కూడా ఉంటారా? ఎందుకు సార్ నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నారు? ఏదో బాండ మీద సంతకం చేశారు పాపానికి, ఎలాగో తీసుకెళ్తున్నాను సార్. మళ్ళీ ఈవిడ ఎక్కడ తీసుకెళ్ళాలి సార్? సార్ మీ ఇద్దరిని కలిపి కూర్చోబెట్టి తొక్కేవాడు ఈ ప్రపంచంలో ఎవడుండడు సార్. సార్ మీకు దండం పెడతారు సార్, ఆవిడ వెళ్ళిపోమ్మండి సార్. పోనీలే హోబిలం, నేను బస్సులో వెళ్ళిపోతాను, వెళ్ళొస్తాను హోబిలం, మళ్ళీ కలుస్తా. టాటా టాటా. డియర్ స్టూడెంట్స్, ఇవాళ చాలా శుభదినం, ఎందుకంటే మన శ్రీనివాసు ఢిల్లీలో జాతీయ స్థాయిలో జరిగిన డాన్స్ పోటీలలో ఫస్ట్ రావడమే కాకుండా బోల్డ్ అంతా కీర్తి ప్రతిష్ట సంపాదించడం గొప్ప విషయం. మరి మన శ్రీనివాసు ఎంతో డైనమిక్ పర్సన్, నాలాగా. ఓకే, ఇంకొక విశేషం ఏమిటంటే మన కళాశాల తరఫున ఈ షీల్డ్ని సీనుకి మన కళాశాల కమిటీ ప్రెసిడెంట్ గారైన శ్రీ కృష్ణప్రసాద్ గారిని అందజేయవలసిందిగా కోరుతున్నాను. రండి సార్, రండి ప్లీజ్ రండి. చప్పట్లో చూడండిరా మైఖేల్ జాక్సన్ లా పెద్ద పోజు ఈడును. మరి కాలేజీలో అభినందన సభ చేశారుగా, అందుకే ఈ టెక్కు. షటప్. కుప్పిగంతులేసి షీల్డ్ గెలిచిన ప్రతి వాడికి సన్మానం చేయడం వల్లే మన కాలేజ్ పరుగు పోయింది. ఇలాంటి వాళ్ళు అందుకు తప్ప ఎందుకు పనికిరారు? ఏంటి పిచ్చి పిచ్చిగా అవుతున్నారు? అతను తప్పు చేశాడని నువ్వైతే తప్పు చేస్తావా?